అందరికీ నమస్కారం. పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఎవరైనా పల్స్ బ్యాలెన్సింగ్ మొదలు పెడతాము అనుకున్న వాళ్ళు, వాళ్ళ వైపు నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లేదా వాట్ డు దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, లేదా ఎప్పుడైనా అట్ ఎనీ స్టేజ్ ఎవరైనా స్టార్ట్ చేసేది స్టేజ్ అంటే, ఒకటి కడుపులో బేబీ పుట్టకముందే, పెళ్ళి అవ్వకముందే నుంచి తీసుకుంటే వాళ్ళకి మంచిగా హెల్దీ బేబీస్ పుడతారు, అది వేరే కాన్సెప్ట్లో వస్తుంది. అండ్ లేదు బిడ్డలు పుట్టిపోయారు, చిన్న పుట్టిన వన్ డే నుంచి పల్స్ బ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైవ్ ఎలిమెంట్స్ కాంబినేషనే కదా, ఏదైనా ఏ బేబీ అయినా. సో ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కాంబినేషన్లో పుట్టినప్పుడే ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అందుకే చెప్పాను, పుట్టినప్పుడు నాడీ చూస్తే డెత్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఏ ఎనర్జీ ఇంబ్యాలెన్స్లో పుట్టారో ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్లోనే డెత్ ఉంటుంది, దాని రిలేటెడ్ డిజీస్లో మనకు వస్తుంది. ఎవరికైనా బర్త్ అనేది ఎంత సాధ్యమో డెత్ కూడా అంతే సాధ్యం. పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండేటప్పుడు డెత్ రాదా అంటే అలా ఏం కాదు, సఫరింగ్ ఉండదు మనం. సో ఫస్ట్ టైం పల్స్ బ్యాలెన్సింగ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఒక 12 అవర్స్ ఫాస్టింగ్ కావాలి. అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ వస్తారనుకుంటే ముందు రోజు 7 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. సో 7 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. మెడిసిన్స్ ఏం వాడుతున్నా అది 7 కల్లా వేసుకోవాలి. తర్వాత నైట్ అంతా వాటర్ తాగొచ్చు, కావాలనుకుంటే వాటర్ తాగొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 లోపలే కంపల్సరీ, ఫస్ట్ టైం మాత్రం. అప్పుడు వాళ్ళు ఎంటీ స్టమక్లో రావాలి, వాటర్ మాత్రం తాగి వచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, మీరు అమ్మ కడుపులో 45 డేస్లో కన్సీవ్ అయినప్పుడు ఏ ఎనర్జీని అయితే తీసుకొని మీరు పుట్టారో అది తెలుస్తుంది. అప్పుడు మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఎలా ఉంటుంది ఇంకా లైఫ్లో ఐడియా వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు ట్రీట్ అకార్డింగ్లీ. ఆ పెద్ద ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది అని తెలుస్తుంది కదా, ఆ ప్రాబ్లం మీద ఇంకా సివియర్గా మనం వర్క్ చేయొచ్చు. ఆ ఎనర్జీ బ్లాక్స్ అనేవి రిమూవ్ చేసి, ఒకదాంట్లో నుంచి ఒకటి ఫామ్ అయ్యేటి చేసి, ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకునేటి చేసి, యూనివర్స్లో నుంచి ఎనర్జీ, ఈ మూడు కాన్సెప్టే. చూసారు కదండి, మనకి తెలియని ఒక కొత్త ప్రపంచం. యాక్చువల్లీ మనలోనే ఉంది ఆ ప్రపంచం, కాకపోతే అది కొత్త దృష్టిలో చూసే అవకాశం డాక్టర్ ఉమా వెంకటేష్ మనందరికీ ఇస్తున్నారు. సో హోప్ఫుల్లీ మీరు కూడా పల్స్ బ్యాలెన్సింగ్ గురించి కొంచెం రీడింగ్ చేసి ఇదేంటో తెలుసుకొని సరైన సోర్స్ దగ్గర వెళ్ళి యూ కెన్ మేక్ యువర్ లైఫ్స్ బెటర్. All the best.